చెప్పండి అసలు ఆషాడం యొక్క విశిష్టత ఏంటంటారు ఆషాడం మనకు ఉన్నటువంటి 12 నెలల్లో 4వ మాసం ఆషాడ మాసం అయితే ఇక్కడ ప్రత్యేకించి ఉండేటువంటి ప్రత్యేకత ఏమిటి అంటే ఇప్పటివరకు ఉన్నటువంటి ఋతువు మారింది గ్రీష్మ ఋతువు పోయి వర్ష ఋతువు వచ్చేటువంటి సమయం ఇంకా చెప్పాలి అంటే ఉత్తరాయణ దక్షిణాయన కాలాలకి మధ్యలో ఉండేటువంటి కాలం ఈ కాలం ఎందుకంటే ఆషాడంలోనే మళ్ళీ మనకు దక్షిణాయనం అనేది ప్రారంభమయ్యేటువంటిది ఇప్పటివరకు గ్రీష్మ ఋతువు యొక్క వేడి తాపానికి భూమి అంతా కూడా వేడెక్కుండి ఒక్కసారి వరుణ దేవుడు కరుణించడం వల్ల ఆషాడం అంతా కూడా భూమాత అంతా కూడా ఒక మాతృత్వాన్ని కలిగి చక్కగా పచ్చటి చలంచలంలాగా ఆ పచ్చటి మొలకలతో నిండుగా కనిపించేటువంటిది అంటే మాతృశక్తి తత్వాన్ని అంతా కూడా చూపెడుతుంది భూమాత అలాంటి మాసం ఆషాఢ మాసం ఇక ఆషాఢ మాసం యొక్క విశిష్టత ఏమిటి అంటే ఏ మాసమైనా సరే ఒక నక్షత్రయుక్తంగా ఉంటే ఆ నక్షత్రం పేరును బట్టి మాసం వస్తుంది అలా చూస్తే ఉత్తరాషాఢ పూర్వాషాఢ నక్షత్రయుక్తంగా ఉన్న పౌర్ణమి ఇది గాని అది గాని ఏదో ఒక నక్షత్రం ఉండాలి అలా చూస్తే ఈ ఇప్పుడు వచ్చేటువంటి ఆషాఢం మాత్రం పూర్వాషాఢ నక్షత్రయుక్తంగా ఉండేటువంటి పౌర్ణమితో మనకి ఈ ఆషాఢ మాసం ఏర్పడుతుంది ఆషాఢ మాసంలో ప్రత్యేకతలు చాలా ఉంటాయి అందులో ఒక్కొక్కటిగా చెప్పుకోవాలంటే ముఖ్యంగా గురువులను పూజించేటువంటి విధి విధానం దాంట్లో పాటుగానే జగన్నాథుడి రథయాత్ర ఇందులో కనిపిస్తుంది తొలి ఏకాదశి కనబడుతుంది అంటే మొట్టమొదటిగా మనం పూజించేటువంటి విష్ణువు మూర్తి యొక్క గొప్పతనం అలాగే మరి కొత్తగా పెళ్ళైనటువంటి జంటలకు కూడా ఎడబాటును చూపెట్టేటువంటి మాసంగా ఈ మాసాన్ని చెప్తాం ఇలా రకరకాలైనటువంటి విధి విధానాలు ఉన్న మనం ఏ శుభకార్యం చేయకపోయినా మీరు అన్నట్టుగా చక్కగా భక్తిభావంతో మనం చాతుర్మాస దీక్షలు నెలకొల్పేటువంటి మొదలు పెట్టేటువంటి మాసంగా ఆధ్యాత్మికంగా అన్ని రకాలుగా మనం పూజలు చేసే మాసంగా మనం ఈ ఆషాఢ మాసం యొక్క ప్రత్యేకత చెప్పొచ్చు.